ఈరోజు మన హనీస్ కిచెన్లో ఎంతో రుచికరంగా వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై తయారు చేస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కప్పు పెద్ద ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి చాలా తక్కువగా వేశానండి. ఇది వెల్లుల్లి కారం చికెన్ కాబట్టి నేను వెల్లుల్లి కారంలో వెల్లుల్లి వేస్తాను కాబట్టి కేవలం 5 రెమ్మల వెల్లుల్లి ముక్కలు మాత్రమే వేయటం జరిగింది. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేయాలండి. 1 కప్పు పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్ కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతున్నాయండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుతున్నానండి. 10 నిమిషాల క్రితం 1/2 కిలో చికెన్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసి ఉంచానండి. ఆ చికెన్ని ఇప్పుడు నేను ఈ గ్రేవీకి యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసి బాగా కలుపుతున్నానండి. కరివేపాకు ఎక్కువగా తినేవారు ఇంకొక 1 రెబ్బైనా కరివేపాకు యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కర్రీ చివర్లో ఫ్రై కంప్లీట్ అయిపోయే ముందర ఇంకొక 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేస్తాను. కరివేపాకు వల్ల కూరకి, కర్రీకి, గ్రేవీకి దేనికైనా సరే మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. నేను ఈ ఫ్రైలో కరివేపాకు ఇంకొక 1 రెబ్బ లాస్ట్లో యాడ్ చేస్తాను. చికెన్ బాగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు నేను వెల్లుల్లి కారం రెడీ చేయబోతున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా రాతి పువ్వు చిన్నది 1, చెక్క 1 ఇంచ్ వరకు, యాలకులు 1-5, లవంగ 1-5, జాపత్రి కొద్దిగా వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు 6 ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించాలండి. మొదటిగా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను, తర్వాత వెల్లుల్లి వేసి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తాను. ఈ పౌడర్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 10 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను. చికెన్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను 4 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసి ఫ్రైకి యాడ్ చేస్తున్నాను. నేను ఫ్రై అప్పుడు కూడా ఇనుప కడాయిలోనే చేస్తాను, దీనివల్ల ఈవెన్గా కింద మంట అనేది బాగా వస్తుందండి. దానివల్ల చికెన్ బాగా ఈజీగా మగ్గిపోతుంది. రెడీ చేసి పెట్టుకొని ఉన్న వెల్లుల్లి కర్రీని ఈ చికెన్కి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి కర్రీని బాగా చికెన్కి కలుపుతున్నానండి. ఇప్పుడు కరివేపాకుని ఇంకొక 1 రెబ్బ యాడ్ చేసి బాగా కలుపుతున్నానండి. అద్భుతంగా వెల్లుల్లి కారం చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో వెల్లుల్లి కారం చికెన్ రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోలు చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్ ద వీడియో.